ఏపీలో ఎండలు మండుతున్నాయి. పలు చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. 58 మండలాల్లో తీవ్ర వడగాలుపులు వీస్తున్నాయి. 148 మండలాల్లో వడగాలుపులున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 17 మండలాలు, విజయనగరంలో 21, పార్వతీపురం మన్యంలో 12 మండలాలు, అల్లూరు జిల్లాలో 6, ఏలూరులో 1, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో వడగాలుపులు వీస్తున్నాయి. ఇక ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు. విజయ చంద్రన్, ఏపీలో ఎండలు దంచుకొడుతున్నాయి, 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పచ్చు. ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఈరోజు 58 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు ఉంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బయటికి రావాలంటేనే కనుక జనం అదిరిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ ఉన్నటువంటి బందర్ రోడ్డు, నిత్యం రద్దీగా ఉన్నటువంటి బందర్ రోడ్డు చూస్తే కనుక వాహనంలో వెళ్ళే వాళ్ళు మినహా నడుచుకుంటా వెళ్లే వాళ్ళైతేనేమి, మోటార్ సైకిల్ మీద వెళ్లే వాళ్ళైతే చాలా తక్కువగా కనపడుతుందని చెప్పచ్చు. విపరీతంగా ఎండలు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ కూడాను చాలా నిర్మానుషంగా కనపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. శ్రీకాకుళం మండలంలో జిల్లాలో 17 మండలాలు, విజయనగరం జిల్లాలో 21 మండలాలు, పార్వతీపురం అన్ని మండలాల్లో 12 మండలాలు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 6 మండలాలు, ఏలూరు జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం, వీటన్నిటిలో కూడాను తీవ్రమైన వడగాల్పులు ఈరోజు ఉన్నాయి. అలాగే వడగాల్పులు ఉన్నటువంటి మండలాలు చూస్తే కనుక 148 ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 5, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 7, అనకాపల్లి జిల్లాలో 18, కాకినాడ జిల్లాలో 14, కోనసీమలో 8, తూర్పుగోదావరి జిల్లాలో 18, పశ్చిమగోదావరి జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 6, పల్నాడు జిల్లాలో 11, ప్రకాశం జిల్లాలో 12, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1, సత్యా జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో 1, తిరుపతి జిల్లాలో 3, ఇవన్నీ కూడాను వడగాల్పులున్నటువంటి మండలాలు. ఇవి చూస్తే కనుక 148 మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనము బయటికి రావాలంటే కూడా భయపడే పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయ చంద్రన్.